ఒకటి ఆంధ్రప్రదేశ్లో కరోనాకు సంబంధించిన విషయంలో మనం కొన్ని దిగ్భ్రాంతికరమైనటువంటి వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, దాన్ని మేము చెప్తున్న అంశాలన్నీ కూడా రాజకీయ కోణంలో చూశారు, లేదా మేము విపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తులు మేము చెప్పేటువంటిది ఎందుకు పరిగణలోకి తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఆలోచించారు. ఈరోజు ఆ పార్టీకి సంబంధించిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ ఒక సంచలన ప్రకటన నిన్న మధ్యాహ్నం చేశారు. ఏమని చెప్పారు, మా ఇంట్లో మొత్తం వైద్యులు స్వతహాగా మా అందరికీ వైద్యం తెలుసు, అయినా కూడా దురదృష్టం మా ఇంట్లో ఇద్దరు నలుగురు వైద్యులకు వచ్చింది, మా తండ్రి గారికి వచ్చింది, మా కుటుంబ సభ్యులకు వచ్చిందని చెప్పి ఒక ప్రకటన చేశారు. సాయంకాలానికి మళ్ళా మరి ఆయనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగిందో, ఆదేశాలు ఇచ్చాయి లేదా ప్రభుత్వానికి ఇంకొక రకమైనటువంటి మెసేజ్ పోతుంది అనుకున్నారో, లేదా వాస్తవాలు చెప్పేశాం కాబట్టి ఎంత పొరపాటు జరిగింది అనుకున్నారో ఏమో తెలియదు, కానీ ఏదైతే మేమందరం కూడా ఈ ప్రభుత్వానికి ముందు నుంచి చెప్తున్నామో కర్నూలుకు సంబంధించిన విషయంలో ఈరోజు మా మాటలు లేదా భారతీయ జనతా పార్టీగా మేము చెప్తున్న వాస్తవాలు ఈరోజు లేదా మాతో పాటు విపక్ష పార్టీలు ఏదైతే చెప్తున్నారో ఇది వాస్తవమైనటువంటి విషయాన్ని ప్రభుత్వం అంగీకరించే తప్పలేదు, అంగీకరించిందనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. ఏదైతే మేము మొదటి నుంచి చెప్తున్న అంశాలుగానే ప్రభుత్వం పరిగణలో తీసుకొని ఈ ఆర్భాటాలు, అట్టహాసాలు, ఓటు బ్యాంక్ రాజకీయాలు, సంతుష్టీకరణ మత రాజకీయాలు గాని ఆపిందంటే ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఉండేది కాదు. మన చేతుల్లో ఉన్నదాన్ని మనం చేతులారా చేజేజులారా ఈరోజు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాం. ఇది అధికార పార్టీ 100% బాధ్యత తీసుకోవాలా. అధికార పార్టీలో కూడా ఎవరైతే దీనికి బాధ్యులైనటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100% బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండో అంశం ఏంటంటే ఈరోజు ఆయన నిన్న ఒక విషయం చెప్పాడు, లాక్డౌన్ వల్ల ఉపయోగం లేదనేటువంటి ఒక కొత్త ఒక విషయాన్ని ప్రపంచానికి చెప్పాడు సంజీవ్ కుమార్ అనేటువంటి పార్లమెంటు సభ్యుడు. నేను అడుగుతున్నా, ప్రపంచమంతా ఈరోజు చైనా లాంటి ఎక్కడైతే ప్రారంభమైందో చైనా లాంటి ప్రారంభమైనటువంటి వ్యూహన్ సిటీ కూడా ఏకైక మార్గము లాక్డౌన్ అనేటువంటిది. మరి ఈరోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎంపీలు ఇట్లా లాక్డౌన్ వల్ల ఉపయోగం లేదు, దీనివల్ల ఏమి చేయలేమనేటువంటి ఒక సంకేతాలు వాళ్ళు లాక్డౌన్ ఉల్లంఘిస్తున్నారు కాబట్టి, వాళ్ళ ఎంపీలు లాక్డౌన్ ఉల్లంఘించి కేసులు కారణమైనారు కాబట్టి, వాళ్ళ ఎమ్మెల్యేలు ఈ లాక్డౌన్ ఉల్లంఘనతోటి ప్రభుత్వ నిబంధనలు పాటించలేదు కాబట్టి, ప్రపంచమంతా పాటించి భారతదేశంలో 130 కోట్ల మందికి పైబడి ఈరోజు మన నియంత్రణ చేసుకోగలిగినటువంటి ఆర్థికంగా అన్ని రకాలుగా నష్టపోయినటువంటి 1000 కోట్ల రూపాయలు కూడా ప్రజలు వదులుకొని ప్రభుత్వాన్ని సూచనలు పాటించి ప్రపంచ మార్గదర్శకాలు పాటిస్తే ఈరోజు వీళ్ళు బాధ్యతారహితమైనటువంటి ఈ యొక్క వ్యాఖ్యలతోటి బాధ్యతారహితమైనటువంటి కన్ఫ్యూజన్ తోటి వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకునే దానికోసం ఈరోజు సంజీవ్ కుమార్ కావచ్చు, లేకపోతే ఆ కర్నూలుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కావచ్చు, కడపకు సంబంధించినటువంటి మాజీ ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి కావచ్చు, వీళ్ళందరూ లేదా రోజా కావచ్చు, మధుసూదన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి ఆగిందమ్మా. నిన్న మనం మాట్లాడుకునేటప్పుడు నేను మీడియాలో ఒక విషయం చెప్పాను, ఇంతటితో ఆగలేదు, ఇంకొక ఎమ్మెల్సీ ఎంపీ కూడా దీంట్లో భాగస్వాములైనారనేటువంటి విషయం కూడా నేను చెప్పాను. వీళ్ళందరూ ఏంటంటే ఎందుకు నిబంధనలు పాటించడం లేదు, వీరు తప్పు చేసినటువంటి విషయాన్ని ఎందుకు దాచిపెట్టుకుంటున్నారనే విషయాన్ని చెప్పాలా. ఇప్పుడు మనం లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత కలిగినటువంటి రాష్ట్రానికి ప్రథమ పౌరుడైనటువంటి గవర్నర్ గారికి సంబంధించినటువంటి బంగ్లాలో ఈరోజు ఈ రకమైనటువంటి పాజిటివ్ వచ్చిందనేటువంటి అంశం ఏదైతే ఉందో ఇది పెద్ద సంచలనం రేకెత్తించింది. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎక్కడైతే ఈ యొక్క భౌతిక దూరం గాని ప్రభుత్వ నిబంధనలు గాని ఉల్లంఘించుకున్నటువంటి ఏదైతే వైఎస్ఆర్సిపి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీల కారణంగానే ఈరోజు విస్తృతమైనటువంటి వ్యాప్తి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది, ఇది పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే బాధ్యత వహించాలనేటువంటి విషయాన్ని ఇక్కడ నేను గుర్తు చేస్తున్నాను. నేను ఫస్ట్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా సంజీవ్ కుమార్ గారు ఏదైతే చేశారో లాక్డౌన్ వల్ల ఉపయోగం లేదన్నటువంటి ప్రకటన ఏదైతే ఉందో తక్షణం ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్లమెంట్ సభ్యుడిగా అతను చెప్పినటువంటి అనాగరికమైనటువంటి అవగాహన రాహిత్యమైనటువంటి ప్రకటన ఉపసంహరించుకోవాలని చెప్పి నేను బీజేపీగా డిమాండ్ చేస్తున్నా. రెండో అంశం ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో నిబంధనలకు సంబంధించిన విషయంలో ఉల్లంఘిస్తున్నటువంటి వాళ్ళకు ఏ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వ్యాప్తికి సహకరిస్తున్నటువంటి పరోక్షంగా తెలిసి తెలియక మిడిమిడి జ్ఞానంతో సహకరిస్తున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది. మేము చెప్పినట్టు ఈ రాష్ట్రంలో కడప, కర్నూలు, అదేవిధంగా కృష్ణ, గుంటూరు 4 జిల్లాలను కూడా అత్యధిక మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటించాలి. భారత ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది, భారత ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు, మేము కూడా కొంత నివేదికలను ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలనే ఉద్దేశంతో, ఈ ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో కేంద్రానికి కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. నిన్న హోంమంత్రి
అమిత్ షా గారు కూడా నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇక్కడున్న పరిస్థితుల మీద కొన్ని అంతర్గతంగా చర్చించిన దీని ముఖ్యమంత్రి కూడా చర్యలు చేపడతానని చెప్పి చెప్పారనేటువంటి సంకేతాలు ఈ రోజు మీడియా ద్వారా మనకు వచ్చాయి. భారత ప్రధానమంత్రి గారు కూడా నిన్న మన్ కీ బాత్ లో మాట్లాడిన అంశాలు కానీ లేదా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు ఏదైతే కొన్ని కోట్ల మంది వారు చెప్తే వింటారో వారు మాట్లాడిన అంశాన్ని మన ఏబిఎన్ లో ప్రత్యక్ష ప్రసారం కూడా మనం చూడడం జరిగింది. ఈ అమ్మి అంశాలు పరిగణలో తీసుకొని ముఖ్యమంత్రితో ఈ రోజు మాట్లాడేటువంటి సమావేశంలో ఒక కీలకమైనటువంటి ప్రజలకు మేలు జరిగేటువంటి ప్రకటన చేయబోతున్నారు. ఇక్కడ ఏ 2-3% మాత్రమే బాధ్యతారహితంగా దేశంలో చాలా చోట్ల ఈ రాజకీయ హడావుడి కారణంగా విస్తరణ అవుతుంది, మిగతా చోట్ల అంతా కూడా గ్రీన్ జోన్ గా ఉంది, ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు కూడా చాలా రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంలో వాళ్ళకు మేలు చేసేటువంటి ముఖ్యమంత్రుల అందరి అభిప్రాయము లేదా సమాజంలో ఇతర వ్యక్తుల అభిప్రాయాన్ని తీసుకున్నటువంటి ప్రధానమంత్రి గారు ఆల్రెడీ వారి దగ్గర సమగ్రమైనటువంటి సమాచారం ఉంది. కేంద్ర మంత్రుల బృందము టాస్క్ ఫోర్స్ కమిటీ వాళ్ళ నివేదికను కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన విషయంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మన కిషన్ రెడ్డి గారు కేంద్ర సహాయ మంత్రి గారు ఈ టాస్క్ ఫోర్స్ కమిటీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వారికి కూడా మనం అందరం కూడా ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందవేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ప్రజలకు మేలు చేసేటువంటి లేదా ఈ బాధ్యతాయుతంగా రాయిస్తంగా వ్యవహరిస్తున్నటువంటి రాష్ట్రాలకు ఒక సూచన ఇచ్చేటువంటి పద్ధతిలో ఈరోజు భారత ప్రధానమంత్రి ప్రసంగం ఉండబోతుంది. ఓకే, మాట్లాడదాం.